సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుగు వారందరికీ. పల్లె ప్రజలు ఆనందోత్సవాలతో 3 రోజుల పాటు జరుపుకునే తెలుగు పండుగ సంక్రాంతి. ఇది ధనుర్మాసంలో వస్తోంది. అన్ని పండుగలు తిథి ఆధారంగా జరుపుకుంటే సంక్రాంతి మాత్రం సూర్యగమనం ఆధారంగా జరుపుకుంటాం. సంక్రాంతి నాడు సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకుని ఉత్తరాయణంలో ప్రవేశించేటప్పుడు ఈ పండుగను జరుపుకుంటాం. అనగా మకర రాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది. సంక్రాంతి ఉత్సవాలను కొందరు నెల రోజుల పాటు కూడా జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ 3 రోజులుగా భోగి, మకర సంక్రాంతి, కనుమ పేర్లతో పిలుస్తారు. మొదటి రోజు భోగి. భోగి అనే పదం భుజ్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది. ఆ రోజున తెల్లవారుజామున భోగి మంటలు వేస్తారు. శీతాకాలంలో పేరుకున్న చెత్తను అగ్నిలో కాల్చివేయటమే భోగి. ఇలా చేస్తే వాళ్ల దురదృష్టాలన్నీ తొలగిపోతాయి మరియు వాళ్లకున్న మొత్తం చెడు అంతా పోతుంది. సంక్రాంతిలో నెల రోజుల నుండి చేసిన గొబ్బెమ్మలను పిడకలుగా చేసి భోగి మంటలో వేస్తారు. రంగురంగుల ముగ్గులు వేయటం, పాలు పొంగించడం చేస్తారు. సాయంత్రం బొమ్మల కొలువులు కూడా అందరూ పాల్గొంటారు. చిన్నపిల్లలకు రేగుపళ్ళు, పూలను తలపై పోస్తారు. ఇలా చేయటాన్ని భోగి పళ్ళు అని అంటారు. పిల్లలకున్న చెడు కూడా తొలగిపోతోందని మన నమ్మకం. ఇది రైతులకు పంటలు చేతికి వచ్చే సమయం కాబట్టి తమను భోగభాగ్యాలతో ఎప్పటికీ అలాగే ఉంచమని కోరుకుంటారు రైతులు. ధాన్యం, పాలు కలిపిన నైవేద్యంతో ఇంద్రుణ్ణి, విష్ణువును కూడా పూజిస్తారు మన వాళ్లందరూ. రెండవ రోజు మకర సంక్రాంతి. క్రాంతి అనే పదానికి సంస్కృతంలో ముందుకు జరగడం అని అర్థం. సూర్యుడు మకర రాశిలో కదలటం వల్ల మకర సంక్రాంతి అని పిలుస్తారు. అయ్యప్ప దీక్ష చేసేవారు 40 రోజుల తర్వాత అయ్యప్పను, మకర జ్యోతి కూడా ఈ రోజే దర్శించుకుంటారు. ఈ రోజున గాలిపటాలు ఎగురవేయటం, పందాలు కాయటం చేస్తారు. ఆడవారు ముగ్గులు వేయటం, ముగ్గుల పోటీలో జరుపుకోవడం చేస్తారు. ఈ పండుగ రోజు ధాన్యం, వస్త్రాలు, నువ్వులు, దుంపలు, చెరుకు దానం చేస్తారు. స్త్రీలు పసుపు, కుంకుమ, నువ్వుల వంటలు, వస్త్రాలు, వెన్న ఇతరులకు ఇవ్వటం ద్వారా సకల సంపదలు పొందుతారని వారి నమ్మకం. మూడవ రోజు కనుమ. ఇది సంక్రాంతి చివరి రోజు. నెల రోజుల సంక్రాంతి ఉత్సవాలు ఈ రోజుతో ముగుస్తాయి. ఈ రోజున పశువులను లక్ష్మీ స్వరూపాలుగా భావించి అందంగా అలంకరించి పూజిస్తారు. ఇలా చేయటం వల్ల ఇంట్లో సంపదలు వృద్ధి చెందుతాయని నమ్మకం. ఎద్దుల పందాలు, కోడి పందాలు కూడా ఈ రోజును నిర్వహిస్తారు. సంక్రాంతిని సాగనంపడానికి ఈ రోజున రథం ముగ్గులు కూడా వేస్తారు. ఈ రోజుతో సంక్రాంతి ముగుస్తోంది. మీరందరూ చల్లగా ఉండాలని, వచ్చే సంక్రాంతి పండుగను అందరూ సుఖ సంతోషాలతో అందరూ ఒక దగ్గర చేరి జరుపుకోవాలని కోరుకుంటున్నాం శ్రీచక్ర ఛానల్ ద్వారా. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు.